ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమానికి మీకందరికీ సాదర స్వాగతం. బ్రహ్మోత్సవాలలో వాహన సేవలన్నీ ఒక ఎత్తు అయితే ఆ బ్రహ్మోత్సవం యొక్క ముగింపు ఇంకొక ఎత్తు. అందరూ కూడా ఎదురు చూసే ఆ మహత్తరమైన ఘట్టమే చక్రస్నానం. స్వామి పుష్కరిణిలో జరిగే ఈ అద్భుతమైన ఘట్టం యొక్క ఆంతర్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నవారు శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యులు గారు. వీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారిగా సేవలు అందిస్తున్నవారు. వీరు ఈ స్వామి పుష్కరిణి మొదలైన విశేష అంశాలను మనకు తెలియపరుస్తారు. అలాగే శ్రీ వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు. వీరు విజయవాడలో ఉంటూ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ అనేక దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు వారు మార్గదర్శనం చేస్తారు. వైఖాన సాగమ విద్వాంసులు వారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆగమశాస్త్ర దృష్ట్యా ఈ చక్రస్నానానికి ఉన్న గొప్పతనాన్ని మనకు తెలియపరుస్తారు. ముందుగా ఆనంద తీర్థాచార్యుల గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణికి ఒక విశేషమైన ఆదరం ఉంది. పురాణాలు కూడా స్వామి పుష్కరిణి గురించి చాలా విస్తృతంగా వివరించాయి. ఆ స్వామి పుష్కరిణి యొక్క గొప్పతనం ఏమిటి భక్తులకి కొంచెం దయచేసి వివరించి చెప్పండి. శ్రీవేంకట లశచైల వాసీ దాసీ కృతామరాహ ఛాయయా పాతమాం నిత్యం శ్రీనివాస సురధ్రువ. వెంకటాచల క్షేత్రము అనేక తీర్థాలకు నిలయమైనది. బ్రహ్మాండ పురాణములో బ్రహ్మ నారద సంవాద ఘట్టములో చెప్తూ చివరిలో మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని చెప్పేసి బ్రహ్మ నారదంతో చెప్పారు. ఆ తర్వాత చెప్పబోయే శ్లోకమే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన తర్వాత చెప్తారు. దానికి ముందు శ్లోకము త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని. వైకుంఠాన్ని నుంచి వచ్చి నేరుగా ఎక్కడికి వచ్చాడంటే ఈ వెంకటాద్రికి వచ్చాడు అని చెప్తూ అనేక తీర్థాలు ఉన్నప్పటికీ కూడా స్వామి పుష్కరుడికి అంటుకొని ఉన్న ఒక తింత్రిణీ వృక్షము చింత చెట్టు యొక్క కింది భాగంలో ఒక పుట్టలో స్వామి నెలకొన్నాడు అని చెప్తున్నాం. ఈ స్వామి పుష్కరిణి యొక్క మహత్వాన్ని తెలుసుకునేటప్పుడు ప్రతి పుష్కరిణికి ప్రతి నదికి కూడా ఒక అభిమాని దేవత. ఆపో బ్రువన్ మృద బ్రవీత్ అని మన వేదవాక్యంలో చెప్తుంది. మట్టి మాట్లాడుతుంది, నీరు మాట్లాడింది. ఆపు అబ్రువన్, ఈ నీరు మాట్లాడుతుంటే అర్థమేమి అంటే నీరు కాదు, జడమైన నీటి లోపల అంతర్గతంగా లోపల అభిమాని తత్వ అభిమాని దేవతలు మాట్లాడుతున్నారని ఇలాగ అర్థమో లాక్షణికార్థం. అలాగే ప్రతి పుష్కరిణికి ప్రతి నదికి కూడా అభిమాని దేవత. గంగకు గంగాదేవి, యమకు యమునాత్రి. ఈ స్వామి పుష్కరిణికి ఎవరుంటే సాక్షాత్ బ్రహ్మ పత్ని అయిన సరస్వతీదేవి అధిపత్యట. ఆమె ఒకప్పుడు ఈ వెంకటగిరిలో ఆకుల గుబుళ్ళలో దాక్కొని అజ్ఞాతంగా కఠినమైన తపస్సును ఆచరిస్తూ ఉందట. ఏమని కోరిక ఏమంటే సకల నదులలో శ్రేష్టత్వాన్ని పొందాలా తాను అని చెప్పేసి. ఆ సమయంలో పులస్త్య మహర్షి నన్ను చూచి తిరస్కరించింది అని ఒక భావన చేత ఆమెకు శాపం ఇస్తాం. నీ మనోగత సంకల్పము ఫలించకపోనీ. అందుకు కోపముచ్చి సరస్వతి కూడా ఆ మునిని శపిస్తుందట. నీ వంశంలో పుట్టే వాళ్ళందరూ కూడా రాక్షసులు కాదు అని చెప్పి ఉభయుల శాప ప్రతిశాపాలు విష్ణుమూర్తి విన్నాడు. ఇద్దరు రండి అని చెప్పేసి పుత్రవాత్సల్యం చేత ఇద్దరిని కూర్చోబెట్టుకొని, సరే సరస్వతి నీవు అనుకున్నట్టుగా ఏమనుకున్నావు సకల నదులలో శ్రేష్టత్వాన్ని పొందాలని చెప్పేసి అది పొందలేవు. కాకపోగా సరోవరముల్లోకెల్లా అతి శ్రేష్ట సరోవరమైన స్వామి పుష్కరిణిగా నీవు ఉండు. ఈ ప్రపంచంలో ఎన్ని సరోవరాలు ఉందో అన్ని సరోవరకు సరోవర రాజముగా తీర్థరాజముగా నీవు ప్రసిద్ధి పొందుతావు. ఇక పులస్త మహర్షి నీ వంశంలో రాక్షసులు అని చెప్పేసి అన్నాం కదా, రాక్షసులు పుట్టినా కొందరు విష్ణు భక్తులై నా అనుగ్రహానికి పాత్రలవుతారు అని ఆ స్వామి శాపాన్ని ఈ విధంగా కొద్దిగా విమోచన చేశాం. ఇక ఈ స్వామి పుష్కరిణిలో అనేక తీర్థముల సాన్నిధ్యం ఉన్నది. అందులో ప్రసిద్ధంగా కొన్ని వరహతీర్థమని, ధనపతీర్థమని, గాల్వతీర్థమని, మార్కండేయ తీర్థమని, అగ్నిమోచన, రుణ విమోచన అనే కొన్ని తీర్థాలు ప్రసిద్ధంగా. ఇది ఒక పురాణం చెప్తే మరొక పురాణం చెప్తుంది. భవిష్యోత్తర పురాణములో గంగాది సర్వతీర్థానం జన్మభూమిర్ విరాజతి అని ఒక మాట దీనికి చెప్తుంది.
ఈ స్వామి పుష్కరిని చూడడానికి ఏదో కొద్దిగా వైశాల్యంతో కూడి ఉన్నది. ఇంతే అనుకోవద్దండి, గంగాది సకల నదులు ఎన్నెన్ని ప్రసిద్ధ అప్రసిద్ధమైనటువంటి నదులు, అన్ని తీర్థముల యొక్క జన్మభూమి అటు పుట్టిన ఇల్లు. ఈ నదులలో స్నానం చేయడానికి మొదలాంటి వారు ఎంతమందో వెళతారు. అనుసంధానంతో నదీ స్నానం చేసిన వారికి ఆ నద్యభిమాన దేవతలు వారిలో ఉండే కల్మషాల పాపాలంతా లాగి వారిని శుద్ధులుగా చేసి పంపిస్తారు, వారిని పవిత్రులుగా పూతులుగా చేస్తారు. అయితే ఆ నదిలో ఈ మన పాపాలంతా చేరుకొని ఉంటుంది. ఒక్కసారి చేరుకున్న తర్వాత ఇంకా బయటికి వదలాలి కదా. వారేం చేస్తారు, ఆ నదీ దేవతలు తమకంటే గొప్పవారి దగ్గరికి వచ్చి అక్కడ వారు అనుష్ఠానం చేసి ఆ పాపాన్ని వారు పోగొట్టుకొని మళ్ళీ తిరిగి వారి వారి స్థానాల్లో ఒక రూపంతో వచ్చి ఒకరోజు మళ్ళీ వెళతారు. ఆ విధంగా భాగీరథ్యాది గంగాది సకల నదులు ఈ స్వామి పుష్కరిణికి వచ్చి ఇక్కడే ఉండి అనుష్ఠానం చేసి ఆ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో ఉండి చేసుకొని తమ యొక్క భక్తుల నుంచి లాగినటువంటి ఆకర్షించుకున్నటువంటి సకల కల్మషాలు పరిహారం చేసుకుని తిరిగి వెళతారట. అందుకే గంగాది సర్వతీర్థానాం జన్మభూమిర్ విరాజతి అని ఒక మాట. మరొక మహత్వాన్ని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఏమది అంటే, ధనుర్మాసం యొక్క శుక్లపక్షము ద్వాదశి రోజు అరుణోదయ సమయంలో, అరుణోదయం అంటే చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు, సూర్యోదయం అరుణోదయం కాదు. సూర్యోదయం కంటే మునుపు ధర్మశాస్త్ర వచన ప్రకారంగా చతస్రో ఘటికా ప్రాత అరుణోదయ ఉచ్యతి యతీనాం స్నానకాలోయం గంగాంబ సదృశ సమహ అంట. నాలుగు గడియల మునుపు సూర్యోదయం కంటే, అంటే ఒక గడి అంటే 24 నిమిషాలు, నాలుగు గడియలు అంటే 96 నిమిషాలు సూర్యోదయం కంటే గంటన్నర మునుపు. అంటే అరుణుడు రథసారథి, యజమాని రావడం కంటే ముందుగా డ్రైవర్ వచ్చి ఆ వాహనాన్ని సిద్ధపరుస్తారుగా శుభ్రం చేసి, అలాగా సూర్యరథాన్ని అధిరోహించి శుభ్రపరిచి కూర్చొని కాచుకొని ఉండడానికి గంటన్నర మునుపుకు వస్తాడు. అది అరుణోదయ కాలం అంట. అది యతులకు విశేషంగా, అందరికీ అందులో యతులు విశేషంగా అప్పుడే స్నానం చేయాలి, లేకుంటే వారి యొక్క తపశక్తి తగ్గుతుంది అని చెప్పేసి చెప్తారు. యతీనాం స్నానకాలోయం, అలాంటి సమయం అది, అది అరుణోదయ సమయములో 3 కోట్ల దేవతలు ఆ ధనుర్మాస శుక్లపక్ష ద్వాదశి రోజు వారందరూ కాచుకొని ఉంటారట. ఆ సమయంలో స్వామి పుష్కరిణి స్నానం చేసి పుణ్యాన్ని సంపాదించాలని దేవతలే ఉబలాట పడుతూ ఉంటారంటే ఇక మనుష్యుల యొక్క పాడేమే. దేవతలకు కూడా స్నానానికి అత్యంత యోగ్యమైనటువంటి సరోవరము అంటే ఈ స్వామి పుష్కరిణి సరోవరము. అలాంటి విశిష్టమైనటువంటి సరోవరము మనకు ఉన్నది. ఈ సరోవరములో మనమందరము ప్రతినిత్యము స్నానం చేయాలా, పర్వకాలాల్లో అయినా చేయండి, చివరకు అందులో ధనుర్మాస శుక్లపక్ష ద్వాదశి రోజు అయినా కూడా చేయండి అని చెప్తూ, ఏత్ర శ్రాద్ధ కర్మాణి, శ్రాద్ధాది తమ పితృల కొరకు చేసినట్టయితే వారు నృత్యంతి హరిమందిరే అని చెప్తారు. వారికి ఎన్ని క్షేత్రాల్లో చేసి వచ్చినా ఇక్కడ చేసినట్టయితే తే నృత్యంతి హరిమందిరే అంట. ఆ వైకుంఠంలో వారు చక్కగా అనేక భోగములను సుఖములను అనుభవిస్తూ ఉంటారు. అలాంటి శక్తినిచ్చేది మన స్వామి పుష్కరిణి అని చెప్పేసి చెబుతున్నారు. చాలా విస్తృతంగా స్వామి పుష్కరిణి వైభవాన్ని తెలియపరిచారు. అందుకనే స్వామి పుష్కరిణి స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకొని స్వామివారి దర్శనం చేయాలి అనేది క్షేత్రాచారం కూడా. చక్రవర్తి గారు, ఈ చక్రస్నానం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆగమశాస్త్ర దృష్ట్యా ఈ బ్రహ్మోత్సవము, బ్రహ్మోత్సవంలో చక్రస్నానం, దీనికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి? నమో వెంకటేశాయ. శ్రౌత స్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా నిత్యము తిరువారాధన, బ్రహ్మోత్సవాల కైంకర్యం జరుగుతూ ఉన్నాయి. విశేషించి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రవణానక్షత్రం స్వామివారు అవతరించినటువంటి నక్షత్రం కాబట్టి శ్రవణానక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన, దర్శించిన అధికమైనటువంటి పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఇటువంటి శ్రవణానక్షత్రాన్ని అవభృత స్నానంగా, చక్రస్నానంగా పరిగణించి దానికి ముందుగా బ్రహ్మోత్సవాలు నిర్ణయం చేయాలని వైఖాన శాస్త్రం చెప్తుంది. నవాన్నికంగా తిరుమల స్వామివారి యొక్క ఆలయంలో ఈ యొక్క బ్రహ్మోత్సవ కైంకర్యాలన్నీ జరిగిన తర్వాత చివరగా ఈ చక్రస్నానం జరుగుతుంది.
వైఖానస లేకపోతే వైష్ణవ దేవాలయాల్లో దీని చక్రస్నానం అంటారు, అదే శివాలయాల్లో త్రిశూల స్నానం అంటారు. సంప్రదాయం మాత్రం అదే. దేవాలయ నిర్మాణంలో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఏ దేవాలయానికైనా సరే పుష్కరిణి ఉండాలి, అది తప్పనిసరి అన్నమాట. ఎందువల్లంటే సమస్తమైనటువంటి అన్ని కైంకర్యాలు చేసిన తర్వాత లేదా దేవాలయంలో స్వామివారి దర్శనం మనకి శుభప్రదంగా జరగాలి అని అంటే తప్పనిసరిగా అక్కడ పుష్కరిణి ఉండాలి. ఇది శాస్త్రవచనం అన్నమాట. కాబట్టి పరమాత్మైనటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామివారిగా భూలోకంలో అవతరించటానికి పూర్వమే భక్తుల కోసం ముందుగా ఆయన పుష్కరిణి ఏర్పాటు చేశారు, దేవాలయం కూడా ఏర్పాటు చేయలే. ఈ చివరి రోజున చేసేటువంటి ఈ చక్రస్నానాన్ని నదుల దగ్గర చేయవచ్చు, సముద్రాల దగ్గర చేయవచ్చు, లేదంటే ఆలయాల దగ్గర ఉన్నటువంటి పుష్కరిణిలో చేయవచ్చని శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. విశేషించి ఈ స్వామి పుష్కరిణి అనేది భూలోక సంబంధితమైనది కాదు, ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. సాక్షాత్తు వైకుంఠంలో ఉండేటువంటి ఆ విరజ అనేదే శ్రైతే స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి నిత్య స్నాన యోగ్యపానమైనటువంటి ఆ యొక్క పుష్కరిణయే భూలోకంలో మానవుల కోసం ఆవిర్భవించింది. తిరుమల మీదకు వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామివారిని దర్శించి అనంతరం శ్రీనివాసస్వామిని దర్శిస్తేనే స్వామివారికి ఆనందము. ఈ క్షేత్ర సంప్రదాయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కలియుగంలో మానవుల యొక్క పాపాలన్నీ తల మీద ఉండేటువంటి వెంట్రుకలలోనూ కాలుకుండేటువంటి నఖములు అంటే ఆ గోళతో ఉన్నటువంటి మట్టిలోనూ నిమిడీకృతమై ఉంటుంది. కాబట్టి ఆ రెండూ పరిశుద్ధమైతే తప్ప స్వామివారి దర్శనం చేయకూడదు. అందువలనే తిరుమలలో ఏం చేస్తారంటే భక్తులు తలనీలాలు స్వామివారికి ఆ జుట్టు అంతా ఇచ్చేస్తారు, పుష్కరిణి స్నానం చేస్తారు, కాళ్ళు చేతులు శుభ్రమవుతుంది, శరీరం శుభ్రమవుతుంది, అప్పుడు స్వామివారి దర్శనానికి యోగ్యత లభిస్తుంది. చూసారా ఎంత శాస్త్ర మర్యాద తిరుమల క్షేత్రంలో ఉన్నదో మనం గ్రహించుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి ఈ స్వామి పుష్కరిణి దగ్గర చివరి రోజున చక్ర స్నానం చేస్తేనే తప్ప బ్రహ్మోత్సవ ఫలం ప్రజలకు అందదు. ఈ విషయాన్ని బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మోత్సవాల్లో సర్వ సంపూర్ణ ఫలమంతా భక్తులకి లభించాలి అనంటే తప్పనిసరిగా చక్రస్నాన వేళ ఆ పుష్కరిణిలో స్నానం చేయవలసింది. ఇంత జాగ్రత్తగా నిశితంగా భక్తుల పట్ల వాత్సల్యంతో వైఖానస ఆగమ శాస్త్రం ఈ స్వామి పుష్కరిణిలో స్వామివారికి కైంకర్యం చేసే విధానాన్ని నిర్దేశించింది. రెండవ అంశం ఏంటంటే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వచ్చిన తర్వాత చాలామందికి తిరుమలలో ఉండే రహస్యాలన్నీ తెలిసిపోయాయి, చాలా సంప్రదాయాలు వాళ్ళకి అవగాహనలోకి వచ్చాయి, అనేక తెలియని అంశాలు తెలుసుకుని వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ఇటువంటి దశలో ఈ యొక్క దేవాలయం లోపల ఒక ప్రధానమైనది ఏమిటంటే కేవలం ఈ పుష్కరిణి స్నానం కాదు, తెల్లవారుజామునే 3 గంటల నుంచి స్వామివారి ఆలయంలో స్వామివారు పల్లకీ వాహన సేవ చేస్తూ గుడి చుట్టూతో ప్రదర్శన చేస్తారు. ఆ సందర్భంగా తైలాన్ని సమర్పణ చేస్తారు. ఆ తైలాన్నంతా భక్తులు తలకు రాచుకుని రెడీగా ఉండాలి ఎక్కడ పుష్కరిణి స్నానం చేయడానికి. ఈలోగా తర్వాత మళ్ళీ స్వామివారు ఊరేగింపుగా వచ్చి వరాహస్వామివారి యొక్క ఆలయం ముంగిట ఆ యొక్క వరాహ తీర్థం అనే పిలువబడే ప్రదేశంలో తిరువంజన కైంకర్యాన్ని స్వీకరిస్తారు. ఇది సూర్యోదయం ముందర ప్రారంభమయ్యి సూర్యోదయం జరుగుతూ ఉన్న వేళ సూర్యోదయానంతరం కూడా ఇది జరుగుతూ ఉంది. ఇక్కడే భక్తులందరూ గమనించవలసిన అంశం ఏంటంటే చక్రస్నానం చక్ర పెరుమాళ్ళకి, స్వామివారు పృష్ఠంలో దిగి స్నానం చేయరు, ఆయనకి సంబంధం లేదు. ఆయన కేవలం పైన తిరువంజనాన్ని మంత్రపూర్వకమైన తిరువంజనాన్ని ఆ పాలు పెరుగు తేనె నెయ్యి కొబ్బరి నీళ్లు హరిద్రము గంధోదకము ఇవన్నీ స్వీకరించి స్వామివారి పైన అలా సాక్షిభూతంగా ఉంటారు. చక్రము దిగి అక్కడ స్నానం చేయటం అదేంటి, ఉత్సవాల్లోనూ విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామివారిక స్నానం చక్రానక ఎట్లా కుదురుతుంది అంటే ఏమిటంటే వైఖానసాగమ శాస్త్రం లోపల ఈ బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజుల్లో స్వామివారికి ఆపాదింపబడినటువంటి మహత్తరమైన మంత్రశక్తి ఇతరమైన శక్తులన్నీ ఏం చేస్తారంటే ఆ కాసేపు తిరువంజన సమయంలో పక్కన చక్ర పెరుమాళ్ళకి ఆవాహన చేస్తారు. ఇప్పుడు చక్ర పెరుమాళ్ళలో ఎవరి శక్తి ఉంది, వెంకటేశ్వర స్వామివారి శక్తి ఉంది. ఆ శక్తితో కూడుకున్నటువంటి చక్ర పెరుమాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క స్వామి పుష్కరిణిలో అక్కడ పూజాది కార్యక్రమాలు చేసి ఆ స్వామివారిని ముంచుతారు. ముంచి ముంచంగానే ఏమవుతుంది, అద్భుతమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యశక్తి జలాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ జలాల్లో కనుక ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి అనంతమైన పుణ్యము బ్రహ్మోత్సవ ఫలం లభిస్తుంది. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యేటంత వరకు సాయంకాలం 6 గంటల దాకా చక్రశక్తి స్వామి పుష్కరిణీ జలంలో ఉంటుంది. కనుక
సాయంకాలం వరకు ఆనందంగా నిరభ్యంతరంగా సంతోషంగా అఖండ పుణ్య ప్రదాయకంగా భక్తులందరూ స్నానం చేస్తూనే ఉండవచ్చు. కాబట్టి ఈ ప్రధానమైన అంశాన్ని గుర్తుపెట్టుకుని ఆ క్షణంలోనే తోసుకుని వెళ్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి దేవస్థానం వారు చెప్పేటువంటి మర్యాదను కూడా పాటించాలి, ఆగమ శాస్త్రంలో ఉండేటువంటి అంతరార్థం కూడా తెలుసుకోవాలి. కాబట్టి చక్రస్నానం జరిగేది మొట్టమొదటిగా మనకి చూర్ణోత్సవము, వసంతోత్సవము, తిరుమంజనము, ఆ తర్వాత చక్రస్నానము. కాబట్టి ఇది పరిణామ క్రమం. మనం చూసేది కేవలం చక్రస్నానమే, కానీ దీని వెనకాల ఉండేటువంటి మహత్తరమైన వైఖానస ఆగమ కైంకర్యమంతా ఎవరి కోసం అనంటే అర్చకుల కోసం కాదు, కేవలం భక్తుల కోసమే. స్వామివారి యొక్క ఈ 9 రోజుల అపారమైన శక్తి అంతా జలరూపంలో ఉంటుంది. కాబట్టి ఆ జలాల్లో ఎవరైతే స్నానం చేస్తారో, కొద్దిగా నీళ్లు తీసుకుని ఎవరైతే శిరస్సు మీద ప్రోక్షణ చేసుకుంటారో, లేకపోతే ఆ యొక్క జలాలను ఎవరైతే తీర్థంగా స్వీకరిస్తారో, వారికందరికీ ఈ యొక్క సంపూర్ణమైన బ్రహ్మోత్సవ ఫలం లభిస్తుంది. అన్నిటికీ మూలం మన భక్తి. మన కనుక భక్తి కనుక లేకపోతే ఇవేమీ ఫలించవు. కాబట్టి స్వామివారు భక్తినే చూస్తారు. అటువంటి భక్తియుతంగా గనక ఈ చక్రస్నానాన్ని గనక భక్తులు సద్వినియోగం చేసుకుంటే సకలమైన ఫలాలు పొందుతారు. చక్కగా అద్భుతమైనటువంటి విషయాలను తెలియపరిచారు. మరికొన్ని విషయాలని అనంతీర్థాచార్య గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, స్వామి పుష్కరణిలో స్నానం చేస్తేనే మహాపుణ్యం, సర్వతీర్థాల్లో స్నానం చేసినటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ చక్రస్నాన సందర్భంలో స్వామి పుష్కరణిలో స్నానం చేయడం వలన భక్తులు ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు? సాధారణంగా ప్రతి మనిషి సరోవరానికి, నదులకు, స్నానాలకు ఎందుకు వెళతానట్టయితే తమ పాప ప్రక్షాళనం కొరకే వెళ్ళేది. అందులో భవిష్యోత్తర పురాణము మన ఈ పుష్కరిణి గురించి చాలా చక్కగా విషయాలు చెప్తుంది. తస్యాం ఏ స్నాంతి మనుజాహ తే ధన్యాహ పుణ్యవర్ధన. ఎవరైతే ఈ పుష్కరిణిలో ఇప్పుడు ఏం చక్రస్నానం చేయబోతున్నామో, ఆ చక్రస్నానము రోజు అంటే ఇంకా విశిష్టము. చక్రస్నానము కాకుండా కూడా వాడు చెప్పారు చక్రస్నానం చేసిన సాయంకాలం వరకు మహత్వం ఉంటుంది అని చెప్పేసి. అలాంటి చక్రస్నానం ఎన్నిసార్లు జరిగిందో, ఇక ఎన్ని సంవత్సరాలు జరిగిందో ఇక్కడ మనం. కాబట్టి ఎప్పటికీ ఈ స్వామి పుష్కరిణిలో ఆ సాన్నిధ్యం ఉండే ఉంటుంది. తస్యాం ఏ స్నాంతి మనుజాహ తే ధన్యాహ పుణ్యశాలిన, వారే ధన్యులు వారే పుణ్యభాగులు అని చెప్పేసి అంటారు. నిదర్శనం ఏమంటే శంకోనామ నృపశ్చితే స్నానమాత్రేణ నాకగహ. ఆ శంఖానే ఒక రాజు స్నానమాత్రం విధిపూర్వకంగా, అది కూడా శాస్త్రోక్తంగా స్నానం చేశాడట. ఆ స్నాన ప్రభావం చేత స్వర్గాన్నే పొందాడు. పుష్కరిణి స్నానమాత్రం చేత చాలామంది లిస్టు చెప్తారు. నీలకంఠ స్వయం నిర్విషమాప్తమా అని చెప్పేసి ఈశ్వరుడు అక్కడ స్నానం చేసి తన విషాన్ని పోగొట్టుకున్నాడు. రాముడు నీతాం సీతాం అవాప అని చెప్పేసి రాముడు తన సీతాదేవిని పొందాడు. మనకంటే ఎక్కువగా ఋషులు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా స్నానాలు చేసి తమ యొక్క అభీష్టాన్ని వాళ్ళందరూ కూడా పొందుతున్నారు అని చెప్పేసి. అందులో నాకు స్నానం చేయడానికి మంత్రము, సంకల్పము, తంత్రము తెలియదు కదా అంటే, తెలియకున్నా పర్వాలేదట, అక్కడ స్నానం చేసేటప్పుడు స్వామి తీర్థ, స్వామి తీర్థం, స్వామి తీర్థం అని 3 సార్లు అని స్నానం చేయండి, చాలట మీకు పాప పరిహారం అవుతుంది. మొత్తానికి ఆ స్వామి తీర్థంలో స్నానం చేయండి. అందులో చక్రస్నానం అయినటువంటి రోజు స్నానం చేస్తే మన చక్రవర్తి గారు చెప్పిన ప్రకారంగా విశేషమైనటువంటి ఫలము, విశిష్టమైన తేజస్సు, బ్రహ్మవర్చస్సుతో వారు వెలుగుతారు అని చెప్పేసి ఈ యొక్క సరోవరం యొక్క మహత్వాన్ని స్కాంద పురాణము ఈ విధంగా చెప్పింది. చక్కగా స్వామి పుష్కరిణి వైభవాన్ని తెలియపరిచారు చక్రవర్తి గారు. చివరిగా ఒక చిన్న విన్నపం, మీరు ఆగమశాస్త్ర కోవిదులు కాబట్టి ఈ వైఖానస శాస్త్ర దృష్ట్యా ఈ సుదర్శన చక్రానికే ఎందుకు అక్కడ ఆ రోజు అవభృత స్నానం చేయిస్తారు? ఆ సుదర్శన చక్రానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? వైఖానసాగమ శాస్త్రంలో సుదర్శన చక్రానికి ఉండేటువంటి అమేయమైనటువంటి శక్తి, ఆ చక్రానికి చేసేటువంటి పూజలు, వీటన్నిటి గురించి అనేక విశేషాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలకందరికీ తెలియాలనంటే శ్రీ మహావిష్ణువు యొక్క పరివార దేవతలను గనక అర్చించినట్లయితే స్వామివారిని అర్చించినట్లే. అంటే ఆయన పరివార దేవతలు అంటే ఎవరు? చక్రము, శంఖము, ఆదిశేషుడు, ధ్వజము, ఆంజనేయుడు, వీళ్ళందరూ ఆయన పరివార దేవతలు. స్వామివారికి సరాసరి ఆయనకి పుష్పాలు ఇచ్చి పూజ చేసి ఆయన సంతోషించి మనకి వరాలు ఇవ్వటం కన్నా తన ఆయుధాలను కానీ తన యొక్క సేవకులను కానీ ఎవరైతే ముందుగా పూజించి దర్శించి తన దగ్గరికి వస్తారో
వారిని స్వామివారు తొందరగా అనుగ్రహిస్తారట. అందువలన ఏమైంది, వైఖానసాగం శాస్త్రంలో భక్తులకందరికీ శక్తి వెళ్ళాలంటే రెండు మార్గాలు, ఒకటి చక్రము, రెండు ధ్వజము. వైఖానసాగం శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడిన అంశాలు. అందులో ఈ సుదర్శన చక్రానికి గనక ఈ బ్రహ్మోత్సవాలు అయిన చివరి రోజు ఇలా స్నానాదులు ఇతరమైన మంత్రశక్తులు ఇవన్నీ ఆవాహన చేసి తద్వారా ఆ జన్మలో గనక స్నానం చేసినట్లయితే సర్వశక్తులు సమకూరుతాయి అనేటువంటి భావన. రెండోది ఉత్సవమైన శబ్దం మనం ఇక్కడ గమనించాల్సింది. బ్రహ్మోత్సవాల్లో ఉత్సవము అంటే గొప్ప యజ్ఞమని అర్థం. యజ్ఞవంత అయిపోయిన తర్వాత చివరిలో యజమాని కానీ మిగతా వారు ఋత్విక్కులు వీళ్ళందరూ స్నానం చేస్తారు, అవభ్రత స్నానము అంటారు. రాజసూయయాగంలో మరి అలాంటి ఎన్నో అలానే అశ్వమేధ యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, వీటిలో కూడా అవభ్రత స్నానం ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఒక యజ్ఞంతో సమానము, ఒక యజ్ఞంతో సమానం. సామాన్యులు ఎవరూ చేరారు కాబట్టి ఇటువంటి అద్భుతమైన యజ్ఞఫలం కలగాలి అంటే అవభ్రత స్నానం కావాలి కదా. ఆ అవభ్రత స్నానానికి సమానమైంది చక్రస్నానము. కాబట్టి చక్రస్నానంలో ఇదో గొప్ప విశేషం. రెండవది సుదర్శనం కోటి భాస్కర తుల్యం అన్నారు. ఒక సూర్యుని చూడటానికే మనకు రెండు కళ్ళు చాలట్లా. అటువంటిది ఈ యొక్క సుదర్శనం యొక్క నిజ స్వరూపాన్ని చూడాలని అంటే మన వల్ల అయ్యేది కాదనమాట. కోటి సూర్య ప్రభాభాసితమై అది ప్రకాశిస్తూ ఉంటుంది ఆ సుదర్శన చక్రం. అందుకే అన్నమయ్య నమో నమో దానవ వినాశ చక్రమ సమర విజయమైన సర్వేశు చక్రమ అంటూ ఆ చక్రాన్ని ఆయన కీర్తించడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమయ్య. రెండోది చక్రస్నానంలో చక్రానికి ఎంత విశేషం ఉందో స్వామి పుష్కరంలో ఇంకొక విశేషం ఉంది. అదేమిటనంటే స్వామి పుష్కరిణీ జలాలు సరాసరి వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చాయి అనేది ఒక మాట. రెండోది ఆగమశాస్త్రం ఏం చెప్తుందనంటే భూస్పర్శ లేకపోతే ఆ జలం పనికిరాదు. నదులలో ప్రవహిస్తే నీరు తప్ప పనికిరాదు. అందువల్ల కొంతమంది నైష్టికులు చూడండి బావిలో నీళ్లతోనే వాళ్ళు స్నానం చేస్తారు, ఆ నీళ్లతోనే వంట చేస్తూ ఉంటారు. నదులలో ప్రవాహగతి ఉండాలి. చెరువులో కనుక స్నానం చేస్తే మరి చెరువులో నీరు స్టాగ్నెట్గా ఉంటాయి కదా, ఆగిపోయి ఉంటాయి. మరి అదెట్టాగా ఉండి అంటే దాంట్లో తప్పనిసరిగా తామరలు ఉండాలి. కాబట్టి తామరలు ఉన్నటువంటి చెరువుల్లో ప్రవహించే నదుల్లో భూస్పర్శ ఉండేటువంటి పుష్కరంలో కనుక స్నానం చేస్తే విశేషమైన ఫలితం. మనమంతా అవును ఆకాశం నుంచి వైకుంఠం నుంచి స్వామి పుష్కరిణి జలాలు వచ్చాయి, మరి భూస్పర్శ? మీకందరికీ తెలుసు దేవస్థానం వారు ఈ బ్రహ్మోత్సవాల ముందర పుష్కరిణిని శుభ్రపరుస్తారు, మొత్తం పాత నీళ్ళని తీసేసి మళ్ళీ కొత్త నీరంతా దాంట్లో చేస్తారు. అప్పుడు లోపల బావులు బయటపడతాయి, ఒక 8 బావులు. ఆ బావుల్లోంచి అసలైనటువంటి జలం ఊరుతూ ఉంటుంది. అంటే ఏమిటి, స్వామి పుష్కరిణి జలం దివ్యమైనదే కాకుండా భూస్పర్శ కలిగి ఉంది. ఆ బావుల నీళ్లు అలా ఊబికి ఊబికి పైకి వస్తాయి, తర్వాత వర్షపు నీరు చేరుతాయి, సరసిద్ధమైన దివ్యమైన ఆ వైకుంఠ తీర్థం. ఇలా మూడు అంశాలు దీంట్లో మిళితమై ఉండటం మూలంగా స్వామి పుష్కరిణిలో స్నానం అనేటువంటిది అత్యద్భుతమైన కార్యక్రమంగా చెప్పారు. కాబట్టి భూస్పర్శ ఉన్నటువంటి జలాలు ఇవి. రెండవది ఏమిటంటే సహజంగా నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, మనకందరికీ తెలుసు అవిన విషయం. కానీ ప్రతి సంవత్సరము పుష్కరం వస్తుందంట స్వామి పుష్కరిణికి. ఆ సమయంలో వచ్చి ఇక్కడ మీరు స్నానం చేశారనుకోండి, 12 పుష్కరాలలో 12 నదుల్లో స్నానం చేసిన పుణ్యం సంవత్సరంలో ఒక్కరోజు తిరుమలలో స్వామి పుష్కరంలో వస్తుంది. ఇంత అద్భుతమైన అంశాలున్న ఈ స్వామి పుష్కరంలో మరి చక్రస్నానం అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. కాబట్టి చక్రానికి అటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. పరమాత్మ తన శక్తులన్నింటినీ చక్రం ద్వారానే ప్రజలకందరికీ అందించడం జరుగుతుంటుంది. సుదర్శన హోమాలు, సుదర్శన మహామంత్రాలు ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. కాబట్టి వైఖానసాగం శాస్త్ర ప్రకారంగా చక్రానికి అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నది. రెండవది ఏమిటంటే ఆయనకి అష్టభుజ, ఆయన కనుక రూపం ఇచ్చామనుకోండి, మామూలుగా మీరు అందరూ చూసేది ఏమిటంటే స్వామివారి షష్టకోణాలతో కూడుకున్నటువంటి చక్రం. ఆయన కూడా రూపం ఉందంట, ఆయనకి 16 భుజాలు ఉంటాయి, 16 ఆయుధాలు ఉంటాయి, ఆయన కూడా మూర్తి రూపం ఉంటుంది. అటువంటి మూర్తి రూపంగా ఉన్నటువంటి సుదర్శన స్వామిని కనుక ఆరాధించేటైతే సర్వశుభాలు కలుగుతాయని మనకు శాస్త్రం చెప్తుంది. స్వామి పుష్కరిణి జలం ఉంటే చాలు నాకు సకలమైన పుణ్యాలు వచ్చినట్టే అని అన్నమయ్యే 500 సంవత్సరాల క్రితం స్వామివారిని ప్రత్యక్షం చేసుకుని స్వామివారికి ప్రతిరోజు ఒక కీర్తన సమర్పణ చేసి స్వామి పుష్కరిణి మహత్యాన్ని అభివర్ణిస్తే మనమెంత. కాబట్టి తప్పనిసరిగా భక్తులందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంలో చివరిగా జరిగేటువంటి ఈ చక్రస్నానంలో ఆ చక్రపరిమాళకి నమస్కారం చేసి ఆ సుదర్శనమూర్తికి ప్రణతులు సమర్పించి పవిత్రమైనటువంటి ఆ పుష్కరిణి జలాలలో గనక స్నానం చేసినట్లయితే సకల ఫలాలు కలుగుతాయి. రెండోది అన్నమయ్య ఒక మంచి మాట అన్నాడు, భవరోగ వైద్యుడు అంటాడు అన్నమయ్య. ఈ సంసారం అనే రోగానికి మందులు ఇచ్చేటువంటి వైద్యుడు. ఆ మందు ఏమిటి అనంటే పుష్కరిణీ జలము అన్నాడు అన్నమయ్య.
అన్నమయ్య అన్న గొప్ప మాట ఏంటి, పుష్కరిణి జలం తాగండి, అధర్మాలకు సంబంధించిన భావాలన్నీ పోయి సద్ధర్మ భావాలతో వికసించేటువంటి అవకాశం ఉంది. ఇలా అత్యద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి అఖండ పుణ్యప్రదాయకమైనది. అందుకనే సర్వ పాప ప్రక్షాళన అంటే సర్వ పాప పంకిలం అంటే బురద. మనం బురద వస్తే కాళ్ళు కొట్టుకుంటాం కదా, మరి పాపాలనే బురద ఎట్ట పోవాలి? సర్వ పాప పంకిల ప్రక్షాళన హారిణి స్వామి పుష్కరిణి, సకల పుణ్య వర్షిణి స్వామి పుష్కరిణి, భవరోగ నివారిణి సర్వరోగ హారిణి స్వామి పుష్కరిణి. కాబట్టి మనసులో ఈ స్వామి పుష్కరిణి వైభవాన్ని తలుచుకుని అందరూ ఈ యొక్క పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం చేసి సంపూర్ణమైన బ్రహ్మోత్సవ వీక్షణ ఫలాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహ అమృత వర్షం కురవాలి. స్వామివారికి జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి అంటారు. కాబట్టి మంగళంలో కూడా మనకి జయం కావాలి, అన్ని విషయాల్లో జయం పొందాలి. అటువంటి జయము ధార్మిక బుద్ధి భక్తి మనకి బ్రహ్మోత్సవాల సందర్భంగా లభించాలని కోరుకుంటూ ఉన్నాను. చక్రవర్తి గారు చాలా విస్తృతంగా విషయాన్ని వివరించారు, మీకు ధన్యవాదాలు. అనంతీర్థాచార్య గారు పురాణోక్తమైన అనేక విషయాలని భక్తులకు తెలియపరిచారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. మనం ఇంతవరకు చక్రస్నాన వైభవాన్ని తెలుసుకుందాం. బ్రహ్మోత్సవంలో మనమందరం కూడా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలమోదాం. ఈ జన్మానికి ఇదే సార్థకత అంటూ ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం.